కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఇంతటి వివక్ష ఎప్పుడు జరగలేదన్నారు. కేంద్ర బడ్జెట్ క్విడ్ ప్రోకోలో ఉందని ఆరోపించారు. కేంద్రం తీరుపై పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలు పోరాడతారన్నారు సీఎం. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా కుర్చీ బచావో బడ్జెట్లా ఉందన్నారు సీఎం రేవంత్. బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం పచ్చి బోగస్ అన్నారు. తెలంగాణ పట్ల మోదీ మొదటి నుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సీఎం. విభజన చట్టం వంకతో ఏపీకి నిధులు ఇచ్చిన కేంద్రం అదే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వలేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా, ములుగులో గిరిజన వర్సిటీకి నిధులు ఏమయ్యాయన్నారు సీఎం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది. వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది. 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. బీహార్ కు ఆంధ్రప్రదేశ్ కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారన్నారు సీఎం. ఢిల్లీకి వెళ్లి 3 సార్లు మోదీని కలిసినా లాభం లేకుండా పోయిందన్నారు సీఎం. పెద్దన్న పాత్ర పోషించాలని మోదీని పదే పదే కోరినా ఆయన తీరు మారలేదన్నారు. తెలంగాణ మంత్రులు 18 సార్లు కేంద్ర మంత్రుల్ని కలిశారని చెప్పారు. 35% ఓట్లు, 8 MP సీట్లు ఇస్తే తెలంగాణకు మోదీ సర్కార్ ఇచ్చేది ఇదేనా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ బానిసలుగా కాకుండా పౌరులుగా ఆలోచించాలన్నారు సీఎం. మిమ్మల్ని మేము పెద్దన్నగా భావిస్తున్నాం. మా రాష్ట్రానికి చాలా సంవత్సరాలుగా వివక్ష జరుగుతున్నది కాబట్టి ఈ వివక్షను తొలగించి మా నిధులు కేటాయించండి అని వారిని కలిసి చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరం కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఈ రోజు వికసిత్ భారత్ 2047 లో 48,21,000 కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కిషన్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినో ప్రజలకు జవాబు చెప్పు. బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు సీఎం రేవంత్. మోదీ సర్కార్ తీరుపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కేంద్రంపై కొట్లాడాలన్నారు. భారతీయ జనతా పార్టీ 8 మంది పార్లమెంట్ సభ్యులకు నేను సూచన చేస్తున్నా, అదే విధంగా ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో పాటు తెలంగాణ పార్లమెంట్ 17 మంది సభ్యులు, రాజ్యసభలో ఉన్న వాళ్ళు కూడా ఈ అవసరమైన నిరసన కార్యక్రమానికి సహకరించాలి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. రాష్ట్రం యొక్క హక్కులను, రాష్ట్రం యొక్క అనుమతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలబడి కొట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చింది. దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంట్ లోను ఇటు శాసనసభలోను తప్పకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సవరించిన బడ్జెట్ లోనైనా రాష్ట్రానికి కేటాయింపులు చేయాలన్నారు సీఎం రేవంత్. లేదంటే ఈ వివక్ష మరో ఉద్యమానికి దారితీస్తుందని హెచ్చరించారు.